హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ ఎవరేజ్ ప్రైజెస్ సో ఈ వివరాలు అన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండ్ నిన్న మొన్నటితో అంటే గత కొన్ని రోజులుగా తీసుకుంటే కనుక ప్రైజెస్ వచ్చేసి ఈరోజు చాలా స్లోగా నడుస్తుంది అని చెప్పొచ్చండి కొంచెం అయితే మార్కెట్ అనేది స్లో అయిందని చెప్పొచ్చు సో నిన్న మొన్ననే కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళైతే కామెంట్ చేశారు రేపు మన్నాడు కొంచెం స్లో అవుతుందండి సో మన్ మా అంటే మండే నుంచి కొంచెం కొంచెం స్టేబుల్గా నడవచ్చు కొంచెం ధర పెరగచ్చు అని కామెంట్ చేశారు సో చూడాలండి ధర ఎలా ఉంటుంది అనేది అయితే ఈ ఇప్పటికైతే ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో లోడింగ్స్ చాలా తక్కువగా చేసుకుంటున్నారు అండ్ అంటే బీట్ ఇస్తారు కదండి యాక్షన్లో సో కొనుగోలు చేసే వాళ్ళు బయర్స్ వాళ్ళు అయితే కొంచెం ముందుకు రావడం లేదనమాట తక్కువగా చేసుకుంటున్నారు సో ఇది వచ్చేసి పండగ ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇది రీజన్ నాకు తెలిసిన రీజన్ అండ్ మీకేమైనా వేరే రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్స్ ద్వారా తెలియజేశారు అంటే కనుక ఇంకా కటింగ్ పడని తోటలు మావి ఇంకా ఉన్నాయండి ఇంకొక టెన్ డేస్లో కటింగ్ పడుతుంది ప్రైస్ తగ్గుతుంది సో రీజన్ ఏమండి సో అండ్ సో ఇలాంటి కామెంట్స్ అయితే పెడుతున్నారు భయంతో చాలా పెట్టుబడి పెట్టిన వాళ్ళు కంపల్సరీగా భయపడతారు కదండి సో అదే అంట అంటున్నాను నేనేం తప్పుగా అనడం లేదు సో ఓకే ఫ్రెండ్స్ తెలిసిన ఫార్మర్స్ అన్నవాళ్ళు రిప్లై ఇవ్వండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రైజెస్ విషయానికి వస్తే కనుక ఒక మండీలో సూపర్ టాప్ నాలుగు వందల రూపాయలు ఇంకొక మండీలో మూడు వందల యాభై ఇంకొక మండీలో మూడు వందలు అండ్ ఇంకొక మండీలో యాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది రెండు వందల యాభై రూపాయలు అండి ఇవి సూపర్ టాప్లు అనమాట అండ్ యావరేజ్గా తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఎక్కువగా జరుగుతోందండి సో నిన్న మొన్న మొన్నటి మీద అయితేనేమో స్లోగా నడుస్తుందని చెప్పొచ్చు దీనికి కారణం పండగ కాబట్టి లోడింగ్ చేస్తే చేసుకోవడం లేదు బయ్యర్స్ అని నేను అనుకుంటున్నాను సో వేరే వేరే రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ